చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా కొందరు మంత్రులు అదిగో అదిగదిగో ఉచిత బస్సు ప్రయాణం, గదిగదిగో వచ్చేసింది ఉచిత బస్సు ప్రయాణం అని, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మహిళలకు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో భాగంగా కొందరు మంత్రులు పోస్టులు పెట్టేశారు ట్విట్టర్లో. ఓ బ్రహ్మాండంగా పోస్టులు తయారు చేసి మరి అది డిలీట్ చేసినప్పుడే మనం అనుకున్నాం ఓ ఇదేమి ఇప్పటికిప్పుడు అయ్యేటట్లు కనిపించట్లేదని. అరే మొన్నటికి మొన్న కూడా వారం రోజుల కిందట ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. 2 రోజుల కిందటేమో ఆగస్టు 15 ప్రకటిస్తారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో అన్నారు. ఏది ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే దాన్ని ఈ ఆగస్టు 15 తారీఖు కూడా ఉసూరు అనిపించారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళ సతీమణి గారితో కలిసి గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. విజయవాడలో జెండా వందనం చేసి గుడివాడలో వెళ్ళి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ప్రసంగించిన ఎక్కడే కూడా సూపర్ సిక్స్ పథకాల ముచ్చట రాలే అండ్ ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ఆ ముచ్చట కూడా ఎక్కడే కూడా రాలే. ఏదైతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వవో, ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, విరాళాలు అది ఇది ఎంతో 100 అనే కదా రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇది ప్రారంభం చేశారు. సో ప్రచారం గణం ఇక్కడ ఏమి పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు కదా. సో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే ఎంత లేటుగా స్టార్ట్ చేస్తే అంత మంచిది, ఆ మిగిలిన డబ్బు ఏమైనా ఉంటే అమరావతిలో ఖర్చు పెట్టచ్చు అని. కర్ణాటక తెలంగాణలు అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్ వాళ్ళు మొదలెట్టారు. వీళ్ళు ఇంకా స్టడీ చేయాలంట, తెలంగాణకు బృందాలు పంపించాలంట, నివేదికలు రావాలంట. నివేదికలు రావాలంటే ఇంతేముంది, ఏ బస్సులు ఇస్తారో ఇస్తే అయిపోతుంది కదా అక్కడితోటి, మీరు ఇచ్చిన హామీనే కదా. సో ఆగస్టు 15 రోజు కూడా ఆ ముచ్చట లేదు, మరి ఇంకేమైనా దసరా నుంచి ఏమైనా ఆ ముచ్చట ఉంటుందేమో, మరి ఆ దసరా ముహూర్తం ఏమైనా సెట్ చేసి పెట్టుకుంటారేమో, చూడాలి మరి.